హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ్ళ మన వీడియో టాపిక్ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరి మనసులో వచ్చే ఆలోచన అనవచ్చు లేదా సందేహం అది ఏంటి అంటే మనలో ఉన్నవారిలో కొంతమందిలో ఎక్కువ పాపాలు చేసేవారు ఎప్పుడు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అలా పాపాలు చేసుకుంటూ అంత సంతోషంగా ఎలా ఉంటున్నారు నిజం చెప్పండి మీకు కూడా ఈ సందేహం చాలా మందికి చాలా సార్లు చాలా చాలా మందిని చూసి వచ్చే ఉంటుంది కదండి ఏ పాపాలు చేయకుండా ఉండి కూడా మేము వాళ్ళంత హ్యాపీగా ఎందుకు లేము వారు అన్ని పాపాలు చేస్తూ జీవితాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని కొందరిని చూస్తే కొందరు చేసే పాప పనులు చూసి ఖచ్చితంగా మీకు ఈ ఆలోచన వచ్చే ఉంటది అంటే ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు అని నా ఉద్దేశం కాదండి మళ్ళీ తప్పుగా అనుకునేరు ముందే చెప్పాక పాపాలు చేసేవారు అని ఈ సందేహం మామూలు మనుషుల మనకే రాలేదండి కైలాసం నుండి నిత్యం మనను గమనిస్తున్న మన పార్వతి మాత కూడా వచ్చింది పార్వతీమాత ఇదే మాటను శివయ్యతో అంటే ఆ శివయ్య చాలా చక్కగా వివరించి పార్వతీదేవికి చెప్పారు అది విన్నాక హమ్మయ్య మన మనసులో పాపాత్ముల సంతోషం మీద ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి అసలు ఈ పాపాత్మల గురించి శివుడు పార్వతీమాతకి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం చటక్కని స్కిప్ చేస్తూ తెలుసుకుందాం అంటే కుదరదండి మనకు స్టోరీ అర్థం కాదు కాబట్టి మెల్లిగా చూడండి హాయిగా మీ సందేహం తీర్చుకోండి అంతేకాదు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం శివయ్య పార్వతి మాతతో ఏం చెప్పాడో చూద్దాం ఇంకా ఇవాళ వీడియో ఏమిటంటే ఎక్కువగా పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట అండి సో ఇంకా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం ఒకరోజు పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి మనకు వచ్చినట్టే ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి నుంచే మనకు వచ్చింది అనుకుంటుంది సందేహం లేకపోతే మనకెందుకు వస్తుంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పరిపాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయనివారు వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కానీ ఇప్పుడు కాదు మనం ముందులో ఒక సంచారం చేసి వద్దాం పద అంటారు అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం కూడా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళి శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర చింపి గాయానికి కట్టుకోడు కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షాన్ని నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షములన మీకు ఇంత పెద్ద గాయం అయింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అప్పుడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కలిసి కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరల అదే సందేహాన్ని అడుగుతుంది పార్వతీదేవి శివుణ్ణి అడుగుతున్నారు ఏమనంటే స్వామి మీ కాలికి గాయం చేసిన ఆ చెట్టుని ఇంకా ఎక్కువ విశాలంగా ఎదగమని ఎందుకు వరాన్ని ఇచ్చారు అంతేకాదు ఇంకొక సందేహం కూడా నన్ను పట్టి పీడిస్తుంది ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామివారిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది పార్వతీదేవి అని శివుడు అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తన దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడు అలవాట్లను వారు వదులుకోవటం లేదు తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలటం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనాల్ని ఎలా వదలదో పులుపుతో ఉండే పలాలు వాటి పులోధనాన్ని కూడా అలాగే వదల అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదల్లేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదల్లేరు అలాగే ఆ వృక్షం ఎంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదల్లేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు కట్టుకొనిచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాన్ని ఇచ్చాడు కాబట్టి అందువల్లనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవులోని వృక్షాలన్నీ విరిగిపోవటం ప్రారంభమైనాయి పరమేశ్వరుడు చేత వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానులో అది తనంతను రక్షించుకోలేకపోయిందన్నమాట ఆ తుఫాన్ దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒక రోజు పార్వతి ఇద్దరు మరల భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది అప్పుడు స్వామి పద పార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తుండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు అన్నిటికంటే పెద్దదిగా ఉంది అన్నిటికంటే అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నారు దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం కూడా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలి చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఈ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఆ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే వృక్షాన్ని నాశనం చేయటం నా ఆవశ్యకత అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను చూడుదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు ఇవ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నీడ ఇవ్వకుండా తన ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవ్వరికీ ఎన్నడూ కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువల్లే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలమైపోయినా దాని పతనం దానంతట అదే చివరికి విరిగిపోయింది నాశనం చేయటానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావటానికి వారికి అవకాశాన్ని కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయినదో అదేవిధంగా వారు కూడా పాపాత్ములు కూడా అదే విధంగా నాశనం అయిపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పును తెచ్చుకోలేదు అదే విధంగా మనుషులు తమలో మార్పును తెచ్చుకోపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పరమేశ్వరుడు పార్వతీదేవికి సందేశాన్ని ఇచ్చారు అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకి నాదులు మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదే విధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది రావణాసురుడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణాసురుడు మూడు లోకాలను తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణాసురుడు మరణించినప్పుడు ఏడవటానికి మండోదరి తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతోనే ఎదుటివారి మనసులను నొప్పిస్తున్నారు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు కొంతమంది పాపాలు చేసేవారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు చేసే పాపాలు తమకి తగలవద్దని కానీ అది చాలా తప్పు భగవంతుడు దేని లెక్క దానికే చూస్తాడు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా మూర్తి జీవితం సంతోషంగా ఉండలేదు అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అందుకే మన పురాణాలు చెప్తున్నాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని దైవానుగ్రహం అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తెలిసో తెలియక తప్పులు చేస్తే ఆ భగవంతుడు ఆ తప్పును తెలుసుకోవటానికి మారటానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి గమనిస్తూ ఉంటాం మాకే ఇన్ని అవకాశాలు వస్తున్నాయని విర్రవీగకుండా మంచిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ముందు చేసిన పాపాల నుండి కొంత విముక్తి పొందవచ్చు లేదు ఇంతే ఉంటాం అంటే ఆ పెద్ద వృక్షానికి పట్టిన గతే పడుతుంది ఇప్పుడు అర్థమైందండి ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటారో మీకు క్లారిటీ వచ్చింది కదా